నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సున్నానే తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ మీడియా ముందుకు వస్తే, బహిరంగ సభలు నిర్వహిస్తే మాట్లాడే మొదటి మాట, రాష్ట్రంలోని 175 స్థానాలకి 175 స్థానాలు మేం గెలవబోతా ఉన్నాము అని. వాస్తవానికి ఉన్న అన్ని స్థానాలు గెలవడం ఏ పార్టీకి కూడా సాధ్యం కాని పరిస్థితి. కాకపోతే ప్రజలతో ఒక మైండ్ గేమ్ ఆడే క్రమంలోనే 175కి 175 స్థానాలు అని పాట పాడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా మరలా మేము అధికారానికి కైవసం చేసుకోబోతున్నామని ఆ పార్టీ అధినేత కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మరోపక్క జనసేన కూడా మాకు ఒకసారి అధికారం ఇవ్వండి అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు కూడా అంటూ ఉన్నారు. సో వాళ్ళు విడివిడిగా వెళ్తారా, పొత్తుల్లో భాగంగా వెళ్తారా అన్నదైతే వేచి చూడాలి. అయితే ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ఓటమి పాలవుతుంది, పొత్తులు ఉంటాయా లేదా, ఈ అంశాలన్నీ పక్కన పెడితే, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయో ఆ 26 జిల్లాల్లో ఆ జిల్లాలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచే అవకాశం లేదు అని భావిస్తూ ఉన్నారు. ఆ జిల్లాలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమైతే చవి చూస్తుంది. ఒక్క స్థానాన్ని కూడా గెలిచే పరిస్థితి లేదు. సున్నాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుంది అని తాజాగా ఆ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తున్న వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఆ జిల్లానే రేపు సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు కాపురానికి వెళ్ళే ఆ జిల్లానే, ఆ జిల్లాలో ఋషికొండకి ఏదైతే గుండు కొట్టేశారు ఆ జిల్లానే విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లాలో కొత్త జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో 4 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది, 3 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీచిన 151 స్థానాలను గెలిచినప్పటికీ కూడా వైజాగ్లో మాత్రం తెలుగుదేశం పార్టీ తన పట్టునైతే నిలుపుకుంది ఖచ్చితంగా. అదేంటో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ పెద్దగా ఫలితాలు సాధించలేదు. అధికారంలోకి వచ్చాక ఫ్యాన్ గాలి రాష్ట్రమంతా వీచే పరిస్థితిలో కూడా వైజాగ్ జిల్లాలో వాళ్ళు ఆశించిన స్థాయిలో స్థానాలను అయితే గెలుచుకోలేకపోయారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు కూడా వైజాగ్ నుంచి ఓడిపోయిన పరిస్థితి కూడా ఉంది. సో వైజాగ్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతూ ఉంది. ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆయన గాజువాకరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, ఓడిపోయినప్పటికీ కూడా భారీగానే ఓట్లను అయితే సంపాదించారు. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా చెప్పుకోదగిన ఓట్లని జనసేన పార్టీ అయితే సాధించింది. కానీ తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చింది. మరి 2024 ఎన్నికల పరిస్థితి చూస్తే 175కి 175 స్థానాలు అంటే వైజాగ్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలి. అప్పుడే కదా 175 అనే కల సాకారమవుతుంది. కానీ ఆ పరిస్థితి ఉందా అంటే వైజాగ్ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చాలా ఆగ్రహంగా ఉన్నారు, ఆందోళనగా ఉన్నారు, గందరగోళానికి గురవుతూ ఉన్నారు, భయానికి గురవుతూ ఉన్నారు. వైజాగ్ ఆ జిల్లా ప్రజలే కాకుండా సొంత పార్టీలోని నాయకులు కూడా భయపడతా ఉన్నారు. అందుకనే వైజాగ్లోని, వైజాగ్ జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేరికలు ప్రారంభమయ్యాయి. పెద్ద పెద్ద నేతలందరూ కూడా వైసీపీని వీడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే పంచకుల రమేష్ ఉన్నారు, 2009 ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2020-21 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అయితే రీసెంట్గా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకు అంటే ఏదైతే ప్రజల సమస్యలు ఉంటాయో, కార్యకర్తల సమస్యలు ఉంటాయో, వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్దాము అంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం. కొంతమంది మంత్రులకి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు, ఇక జిల్లా అధ్యక్షులకి ఎక్కడ అపాయింట్మెంట్ ఉంటుంది? సో అదే పరిస్థితి. అదే క్రమంలో ఆయన పెందుర్తి కానీ మరొకరికి కానీ అసెంబ్లీ సీటుని ఆశిస్తూ ఉన్నారు, అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో ఆ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నేతల సహకారం లేకపోవడం, ఆయన ఆశించిన ఎమ్మెల్యే స్థానం ఇవ్వకపోవడం, వైజాగ్ పైన ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు కదా, భూదందాలు వ్యవహారాలు ఇవన్నీ కూడా. సో ఆగ్రహంగా ఉన్నారు ప్రజలు.
ఈ పరిస్థితిలోనే ఆయన ద్వారా ఆయన చూసుకున్నారు. జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని అయితే తెలుస్తూ ఉంది. అదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆయన సోదరుడు కూడా వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా తెలుస్తూ ఉంది, ప్రచారం జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో మరికొంతమంది వైజాగ్ జిల్లాలోని సీనియర్ నాయకులందరూ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ వైపు కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో వైజాగ్లో వైసీపీకి చావు దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో అసలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. మొదటి నియోజకవర్గం భీమిలి. ఈ భీమిలి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ గారు మాజీ మంత్రి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. సో విశాఖ జిల్లాలో మొదటిగా ఓడిపోయే సీటు వైసీపీ ఏదైనా ఉంది అంటే, చిత్తుగా ఓడిపోయే సీటు ఏదైనా ఉంది అంటే అది భీమిలి మాత్రమే. భీమిలిలో వైసీపీ ఓటమి ఖాయం చాలా వీక్గా ఉంది. అక్కడ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారి పనితీరు కావచ్చు, వైసీపీ మీద ప్రజల్లో ఉన్న కోపం కావచ్చు, ఓడిపోయే ఫస్ట్ సీటు వైజాగ్లో భీమిలే అని అయితే భావిస్తూ ఉన్నారు. రెండవది గాజువాక. ఈ గాజువాక నియోజకవర్గం నుంచి తిప్పల నాగిరెడ్డి ఆయన గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో సుమారుగా 54,000 ఓట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ నుంచి 56,000 ఓట్లు వచ్చాయి. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే, అంటే ఈ రెండు పార్టీల గ్రాఫ్ పెరిగింది కాబట్టి పొత్తు పెట్టుకుంటే 2 లక్షల ఓట్లలో 125,000 వరకు కూడా ఓట్లు సాధించే అవకాశం ఉంది. ఈ స్థానాన్ని కూడా ఈ పొత్తులు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే గెలిచే అవకాశం ఉంది అనైతే తెలుస్తూ ఉంది. అదే క్రమంలో మూడవది పెందుర్తి. ఈ పెందుర్తి నియోజకవర్గంలో కూడా స్థానిక ఎమ్మెల్యే పైన ఎవరైతే అదీప్ రాజు ఉన్నారో ఆయన పైన కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగే వైసీపీలో ఇక్కడ కుమ్ములాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. పార్టీ పైనే కాదు, పాలనపైనే కాదు, ఎమ్మెల్యే పైన కూడా వ్యతిరేకత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇక్కడ 2019 ఎన్నికల్లో 71,000 ఓట్లు సాధిస్తే జనసేన పార్టీ 20,000 ఓట్లు సాధించింది. సో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే గెలుపు నల్లేరు మీద నడికే 100,000 ఇక్కడ కూడా ఓట్లను సాధించే పరిస్థితి ఉంది అనేది తెలుస్తూ ఉంది. ఇక మిగతా నియోజకవర్గాలన్నీ కూడా వైజాగ్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. నాలుగవది విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ గారు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన పట్ల ప్రజల్లో విశ్వాసం కానీ ప్రజాదరణ కానీ ఏమాత్రం కూడా చెక్కు చెదరలేదు. తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. మరొకసారి నాలుగవసారి కూడా ఆయన వరుసగా ఎమ్మెల్యేగా గెలవబోతున్నట్లయితే కొన్ని సర్వేలు అయితే చెప్తూ ఉన్నాయి. అదే క్రమంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 ముక్కలాట ఆట నడుస్తూ ఉంది. అది కూడా కొంత కలిసి వచ్చే అంశం అని చెప్తూ ఉన్నారు. మరొకటి విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టి వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం బలపడకపోగా ఇంకా బలహీనపడింది. ఇక్కడ ఏ అభ్యర్థి నిల్చోబెట్టినా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉందేనైతే కొన్ని సర్వేలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మన ఆరవది విశాఖ ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు గారు గెలుపొందారు. మొన్నదాకా ఆయన ఆ పార్టీలో జాయిన్ అవుతారు, ఈ పార్టీలో జాయిన్ అవుతారని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఆయన తాజాగా మరలా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అయ్యారు, యాక్టివ్గా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆయనకే సీటు దక్కుతుందా, మరొకరికి సీటు ఇస్తారా అన్నది అయితే తేలాల్సి ఉంది. కానీ బట్ ఈ సీటు కూడా తెలుగుదేశం పార్టీ అయితే స్ట్రాంగ్గా ఉంది, టీడీపీ వశమయ్యే అవకాశమే కనిపిస్తూ ఉందని తెలుస్తూ ఉంది. ఇక ఏడవది విశాఖ పశ్చిమలో గణబాబు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఏదైతే ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జనసందోహం వచ్చిందో అది అక్కడ గణబాబు గారి బలాన్ని కానీ తెలుగుదేశం పార్టీ పట్ల ఆదరణ కానీ తెలియజేస్తూ ఉంది. సో గణబాబు గారు కూడా హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారు అని. సో ఓవరాల్గా చూసుకుంటే పొత్తులో భాగంగా ముందుకు వెళితే మొత్తం 7 స్థానాలు కూడా
క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పొత్తు లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ గణనీయంగా ఈ జిల్లాలో స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. మరి మాట్లాడితే వైజాగ్ మీద నాకు ప్రేమ ఉందంటారు, ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉందంటారు, వైజాగే రాజధాని నేను కాపురం పెట్టబోతా ఉన్నానని చెప్తారు. అయినప్పటికీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వైజాగ్ ప్రజలు విశ్వసించడం లేదు అంటే వాళ్ళకు అర్థమైపోయింది. రాజధాని పేరు చెప్పి అక్కడ ఏ విధంగా భూదందాలు జరుగుతూ ఉన్నాయో, ఒక ఎంపీనే ఎంపీ భార్యని కొడుకునే కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసిన పరిస్థితి, ఓ సీఏ స్వర్ణలత గారు ఏదో నోట్ల మార్పిళ్ళు జైల్లో ఉన్నారు, ఇలా పోలీసులు అధికార పార్టీ నాయకులు రౌడీ షీటర్లు దందాలు చేసేవాళ్ళు అక్రమార్కులు అందరూ కూడా గద్దల్లాగా వైజాగ్ మీద వాలి ఆ వైజాగ్ కొండలను తినేస్తూ ఉన్నారు, వైజాగ్ భూములు తినేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. మామూలుగా కాదు, వైజాగ్ ప్రశాంతమైన వైజాగ్ నగరాన్ని ఆ వైజాగ్ జిల్లాని ఆ వాతావరణాన్ని కలుషితం చేశారు. రాయలసీమకు చెందిన కొంతమంది రియల్టర్లు ఫ్యాక్షనిస్టులు వైజాగ్ మీద వాలారని వైజాగ్ ప్రజలు బలంగా విశ్వసిస్తూ ఉన్నారు. మొన్న 3 స్థానాలు గెలిచారు, ఈసారి అది కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇదిగో వైజాగే రాజధాని అభివృద్ధి చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కాపురం పెట్టినప్పటికీ కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. 3 రాజధానుల పేరుతో ఏదైతే 3 ముక్కలు ఆట ఆడుతూ ఉన్నారు, ఇది ఆటే. వైజాగ్ మీద ప్రేమ కాదని వైజాగ్ ప్రజలు భావించబట్టే, అలాగే వైసీపీలోని నాయకులు భావించబట్టే వైజాగ్లోని వైసీపీ నేతలు ఆ పార్టీని అయితే వీడుతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుంది. వైజాగ్ ప్రజలు, ఆ జిల్లా ప్రజలు, వైజాగ్ జిల్లాతో పాటు వైజాగ్లో ఎలాంటి పరిస్థితి ఉంటే చుట్టుపక్కల విజయనగరం, శ్రీకాకుళం ఆ జిల్లాల్లో కూడా, మన్యం జిల్లా, గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ పార్టీలు అయితే, రాజకీయ విశ్లేషకులు అయితే, సర్వే సంస్థలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈ వీడియో పైన, వైజాగ్లో వైసీపీ పరిస్థితి పైన మీ అభిప్రాయం కూడా తెలియచేయండి.